ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపుడంతో మంగళవారం బ్యాంకు సేవలకు పూర్తిగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆధోని ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు బ్యాంక్ యూనియన్లు పట్టణంలోని కెనరా బ్యాంక్ నుంచి ఆధోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్లో 9 బ్యాంక్ యూనియన్స్ కలిసి 2 రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. 2 రోజుల సమ్మెకు పిలుపును ఇవ్వడంలో మొదటి కారణం ముఖ్య కారణం యూనియన్ బ్యాంక్ మన యూనియన్ ఇచ్చిన ఈ 2 రోజుల దేశవ్యాప్త సమ్మెను మేము నిన్న ఈరోజు విజయవంతంగా జరిపి ఇప్పుడు మేము మెయిన్ బ్రాంచ్ చేరుకున్నాము. ఆదన పట్టణంలో మన సమ్మె మారుమోగిపోయిందని మేము అనుకుంటున్నాము. ఇలాగే ముందు ముందు కూడా మా యూఎఫ్డి ఎలాంటి పిలుపిచ్చినా కూడా మేము నిరంతరంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, ఈ 2 రోజులే కాదు నిరవధిక సమ్మె కూడా మేము నిరంతరంగా ఎప్పుడైనా ఎటువంటి పిలుపిచ్చినా మేము తయారుగా ఉన్నామని ఇందు మూలంగా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు లాస్లో ఉన్నాయని మన కేంద్ర ప్రభుత్వం చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేయబోతున్నాయి, కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో లాస్లో ఏం లేవు. ఈ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళకి వేల కోట్ల అప్పులిచ్చి వాళ్ళు మన దేశం విడిచి పరాయి దేశంలో ఉండి జలసాలు చేస్తున్నారు. వాళ్ళని ముందు రప్పించి వాళ్ళ లోన్లు తీసుకుపోయిన దాన్ని మనకు రికవరీ చేపించమనండి. అంతా సజావుగా జరిగిపోతుంది. కాబట్టి మనము ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు మన యూనియన్ నాయకులు ఏ పిలిపించినా మేము వెను తిరిగి చూడకుండా అహర్నిశంగా మేము పోరాటం చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. జై హింద్. సి హుసేని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆధోని. రేపటి నుంచి బ్యాంకు సేవలు యథావిధిగా కస్టమర్లకు పునఃప్రారంభిస్తామని చెప్పడం